हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, ఈరోజు మరొక అప్డేట్ తో మీ ముందుకు వచ్చాను। ఫ్రెండ్స్, నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। ఫ్రెండ్స్, ఈరోజు ఆర్టీఐ రిప్లై రావడం జరిగింది, వాళ్ళు కూడా సరిగ్గా ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు। ఫ్రెండ్స్, మనం ఇంకా మిగతా అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి। అందులో నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, After completing 4th DV non-PWD, how many vacancies filled? అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, వేకెన్సీస్ కెనాట్ బి అసర్టెన్డ్ ఎట్ ది స్టేజ్, అంటే వేకెన్సీస్ని మనం ఇంకా గుర్తించలేము, ద రిక్రూట్మెంట్ ఈజ్ అండర్ ప్రాసెస్ అని చెప్తున్నారు। రిమైనింగ్ సెకండ్ క్వశ్చన్, రిమైనింగ్ హౌ మెనీ వేకెన్సీస్ నాన్ పిడబ్ల్యూడి పోస్టెస్ హ్యావ్ అని అడగడం జరిగింది। అడిగితే అది కూడా సేమ్ అంతే చెప్పారు, మనం పోస్ట్ గుర్తించలేము, కనుగొనలేదు, రిక్రూట్మెంట్ ఇది అండర్ ప్రాసెస్ అని। థర్డ్ క్వశ్చన్ ఏమడిగినా అంటే, నా మార్క్స్ ఎన్ని అడిగినా చెప్పడం జరిగింది। అలాగే ఫోర్త్ క్వశ్చన్, మై మార్క్స్ టు లాస్ట్ కాల్ డివి ఓబీసీ హౌ మెనీ మెంబర్స్ అని అడగడం జరిగింది, అంటే లాస్ట్ 445 క్యాండిడేట్స్ అని చెప్పడం జరిగింది। అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, ఐఎమ్ కాల్డ్ టు సికింద్రాబాద్ ఎంక్వైరీ నెంబర్, హీ టోల్డ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీటెడ్, రిమైనింగ్ పోస్ట్ ఆర్ యాడెడ్ టు నెక్స్ట్ నోటిఫికేషన్, దిస్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్ అని అడగడం జరిగింది। మనం కాల్ చేస్తే చెప్పారు కదా, డివీస్ అన్నీ అయిపోయాయి, మిగిలిన పోస్టులన్నీ నెక్స్ట్ నోటిఫికేషన్ కలపడం జరుగుతుందని, అదే క్వశ్చన్ అడగడం జరిగింది। అయితే వాళ్ళు ఏం చెప్పారంటే, మా దగ్గర అయితే అలాంటి ఇన్ఫర్మేషన్ ఏం లేదని చెప్పడం జరిగింది। మళ్ళీ సిక్స్త్ క్వశ్చన్, ఈచ్ అండ్ ఎవ్రీ పోస్ట్ ఆర్ ఫిల్లర్, రిమైనింగ్ పోస్ట్ ఆర్ యాడెడ్ టు నెక్స్ట్ నోటిఫికేషన్, అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ కూడా ఇలాంటి మా దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పడం జరిగింది। అలాగే సెవెంత్ క్వశ్చన్, డివి కంప్లీటెడ్ పోస్ట్ ఈజ్ అలాటెడ్, క్యాండిడేట్ నాట్ జాయినింగ్ ది పోస్ట్, దిస్ పోస్ట్ ఆర్ వేకెంట్ ఆర్ బ్యాక్లాగ్, అంటే సెవెంత్ క్వశ్చన్ ఏంటంటే, జాబ్లో ఒకసారి జాయిన్ అయ్యి మళ్ళీ రిజైన్ చేశాక అది బ్యాక్లాగ్లో పడిపోతుందా, వేకెంట్గా ఉందా అని అడగడం జరిగింది। అయితే వేకెన్సీస్ ఇది కూడా అంతే చెప్పారు, వేకెన్సీస్ కెనాట్ బి అసర్టెన్డ్ ఎట్ ది స్టేజ్, రిక్రూట్మెంట్ ఈజ్ అండర్ ప్రాసెస్, మనం వేకెన్సీస్ని గుర్తించలేము, దిస్ రిక్రూట్మెంట్ ఈజ్ అండర్ ప్రాసెస్ అని చెప్పడం జరుగుతుంది। ఫ్రెండ్స్, వాళ్ళు కూడా ఆర్టీఐ రిప్లైలో కూడా సరిగా ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు। ఎయిత్ క్వశ్చన్, హౌ మెనీ మెంబర్స్ జాయిన్ ది జాబ్ అండ్ లీవ్ ది జాబ్, ఎయిత్ క్వశ్చన్ ఏంటంటే, ఎంతమంది జాయిన్ అయ్యారు జాబ్లో అండ్ జాయిన్ అయిన వాళ్ళు ఎంతమంది విడిచిపెట్టి వెళ్ళారని అడగడం జరిగింది। వాళ్ళ ఆన్సర్ ఏమిచ్చారంటే, జాయినింగ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ నాట్ అవైలబుల్ ఇన్ ఆర్ఆర్సిఎన్స్, ఇట్ మే బి ట్రాన్స్ఫర్ టు డివిజన్ యూనిట్స్, ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉండదట ఫ్రెండ్స్, డివిజన్ యూనిట్స్లో ఉంటుందట। నెక్స్ట్ అలాగే చూసుకున్నట్టయితే నైన్త్ క్వశ్చన్, నాన్ పిడబ్ల్యూడి విహెచ్ 53, ఓహెచ్ 71, హెచ్హెచ్ 71, టోటల్ 199 ఫోర్త్ పోస్ట్స్ ఉన్నాయి కదా, అయితే వాళ్ళు లాస్ట్ ఆర్టీఐ రిప్లైలో ఎన్ని చెప్పారంటే, నాన్ పిడబ్ల్యూడి 260 అని చెప్పారు, దాని గురించి అడగడం జరిగింది। అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, అస్ పర్ రైల్వే గైడ్లైన్స్ పిడబ్ల్యూడి పోస్ట్ ఆర్ ఎర్న్ మార్క్డ్ అండ్ ది ఎండీ వేకెన్సీస్ ఆర్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఫర్ డిసేబుల్ క్యాటగిరీస్ అట। అలాగే టెన్త్ క్వశ్చన్, వెన్ విల్ స్టార్ట్ ఆర్ఆర్సి గ్రూప్ డి 01/2019 ఎగ్జామ్, 2019 ఆర్ఆర్సి ఎప్పుడు స్టార్ట్ అవుతుందని అడగడం జరిగింది। వాళ్ళ ఇన్ఫర్మేషన్ నాట్ అవైలబుల్ విత్ ఆర్ఆర్సి, ద 01/2019 నోటిఫికేషన్ గివెన్ బై ఆర్ఆర్బి పాట్నా, వాళ్ళ దగ్గర ఉండదట ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్, నోటిఫికేషన్ అనేది పాట్నా ఇచ్చిందట, వాళ్ళ దగ్గర ఉంటుందట। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, థ్యాంక్ యూ।